हाय फ्रेंड्स चूस्तुन्नारु कदा इदि महेश बाबू एएमबी माल इक्कड अंडर पास स्टार्ट अवुतुंदी इक्कड नुंची अवतल कोंडापूर रोड लो हर्ष टोयोटा दग्गर मोगुस्तुंदी अंटे అట్నుంచి వస్తే అక్కడ స్టార్ట్ ఇట్నుంచి వస్తే ఇక్కడ స్టార్ట్ ఇది ఎటువైపు ఉంటుంది అనేది తెలియదు మ్యాక్సిమం వన్ వేనే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే దీని వెడల్పు వచ్చేసి కేవలం 11 మీటర్లు మాత్రమే మరి పొడవు వచ్చేసి 470 మీటర్లు అంటే ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ అండర్ పాస్ మనకి కొండాపూర్ జంక్షన్ లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మనందరికీ తెలిసిందే అందుకనే ఈ దరిద్రవంత పోయే రకంగా పైన ఫ్లైఓవర్ అది కూడా స్ప్లిట్ ఫ్లైఓవర్ ఆ తర్వాత కింద అండర్ పాస్ ఇది మాక్సిమం వన్ వేనే ఉండొచ్చు ఇక్కడ అయితే కట్టడం జరుగుతుంది దీని బడ్జెట్ సుమారుగా నాకు తెలిసి అయితే ఒక 70 80 కోట్ల వరకు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనవాళ్ళు కట్టడం అయితే కడుతున్నారు కానీ ప్రజల పైసలకు సంబంధించి ఈ బడ్జెట్ మాత్రం అస్సలు చెప్పేసారు నేను ట్విట్టర్ లో కూడా జిహెచ్ఎంసి వాళ్ళకి చాలా సార్లు పెట్టాను అరే నాయన బడ్జెట్ పెట్టండిరా బాబు అని చెప్పేసి ఎందుకంటే మన గవర్నమెంట్ పనులు ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే ఇంత గవర్నమెంట్ జాబర్స్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే మనం మొత్తుకొని మొత్తుకొని సావడం తప్ప వాళ్ళకి పెద్ద క్షేమ కుట్టినట్టు కూడా ఉండదు ఇది చూడండి చాలా లోతుంది ఈ ఫ్లైఓవర్ మామూలుగా మిగతా ఫ్లైఓవర్లు ఇంత లోతు లేదు చూడండి మనుషులు కూడా అక్కడ చీమలాగా చిన్నగా కనిపిస్తున్నారు చిన్నపిల్లలాగా సో ఇది పక్కా వన్ వే ఫ్లైఓవర్ దీని వెడల్పును బట్టి చూస్తే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం మెచ్చుకోదగిన విషయం ఏంటంటే అండర్ పాసులు ఫ్లైఓవర్లు పిచ్చి పిచ్చి గట్టిస్తున్నారు ఇక్కడ పైన ఫ్లైఓవర్ చాలా క్లియర్గా చూడండి ఇది వచ్చేసి మనకు హైటెక్ సిటీ వైపు నుంచి వస్తున్న ఫ్లైఓవరు మాదాపూర్ శిల్పారామం నుంచి రూట్లో వచ్చిన తర్వాత కనెక్ట్ అవుతుంది ఆ తర్వాత యువతల వైపు ఉన్నది వచ్చేసి కొండాపూర్ ఆర్టీ ఆఫీస్ వైపు నుంచి వచ్చేది ఇలా రెండు ఇలా మిక్స్ అయ్యి మళ్ళీ గచ్చిబౌలి రూట్ వైపు వెళ్తుంది వెళ్ళి అక్కడ కట్టును చూసారు అక్కడి నుంచి మళ్ళీ బొటానికల్ గార్డెన్ వైపు రైట్ సైడ్ కట్ అవుతుంది సో ఇలా ఏ ఆప్షను వదలకుండా అన్ని రకాల దారులను నిర్మించడం జరుగుతుంది కేసీఆర్ గవర్నమెంట్ నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇది ఏ గవర్నమెంట్ చేసినా ఇటువంటి పనులు చేయడం ఎందుకంటే ట్రాఫిక్ హైదరాబాద్లో చాలా ముఖ్యం కాబట్టి ముందు చూపుతో గడుతున్నారు అయినా కూడా మన దరిద్రం తగ్గదు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ చూడండి అండర్ పాస్లో వర్క్స్ ఇది ఎందుకంటే ఇంత లోతుంది మరి వర్షాకాలం వాటర్ వస్తే ఏంది పరిస్థితి మొత్తం నిండిపోద్ది కదా అనుకోవచ్చు దానికోసం ఇదంతా మధ్య మధ్యలో ఇలాంటి పెద్ద బొక్కలు ఉంటాయి దాంట్లో ఐరన్ గ్రిల్స్ ఉంటాయి మరి ఆ వాటర్ అంతా అటు పోవచ్చు అనుకుంటున్నాను నేనైతే ఆ టెక్నాలజీ గురించి నాకైతే ఎక్కువ తెలియదు ఇక్కడ ఇంకో పైపు మరి ఈ పైప్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి.